మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ప్రాంతంలో నాయకుల మీద ప్రభుత్వం మీద జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక కట్టుకథ క్రియేట్ చేయడం ప్రభుత్వానికి ప్రభుత్వం మీద ఏదో ఆరోపణ చేయడం ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేయడం ఈ కథానాయకుడి పనంతా కూడా గడిచినటువంటి 4 రోజులు కూడా ఇదే పని సాజంగా సినిమాల్లో కథలు రాస్తారు వీళ్ళు చదువుకుంటారు ఆ చూసుకున్నటువంటి కథని యాక్సెప్ట్ చేస్తారు సినిమా తీస్తారు కానీ ఇక్కడ ఎక్కడికక్కడ ఇద్దరు కథారచయితలను పెట్టుకొని పక్కన ఎవడో చెప్తుంటాడు ఈయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు దేనికి మాట్లాడేటువంటి దానికి జరుగుతున్నటువంటి దానికి పొంతన ఉండదు మాట్లాడేటువంటి దాంట్లో విషయం ఉండదు కేవలం ప్రభుత్వం మీద నింద మోపాలనేటువంటి ఒకే ఒక ప్రయత్నం మాత్రమే కనబడతా ఉంది గట్టిగా ఏమన్నా అడిగితే మీ సంగతి తెలుస్తా పైనెల్లి కేంద్ర ప్రభుత్వంతో చెప్పి మిమ్మల్ని ఆడలాడిస్తా కేంద్ర ప్రభుత్వంతో చెప్పి మీ సంగతి తెలుస్తా కేంద్ర ప్రభుత్వంతో కాకపోతే చెప్పాను కదా మొన్న కేంద్ర ప్రభుత్వంతో కాకపోతే ఎల్లి మీ అత్తార్ ఇంటికి ఎల్లి ఆ రష్యాలో ఆ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చెప్పమని చెప్పి చెప్పా అక్కడ ఉన్నటువంటి ఆ అధ్యక్షుడితో చెప్పి ఆటాడించు ప్రభుత్వం మీద ప్రభుత్వంలో వ్యవస్థల మీద ముఖ్యమంత్రి గారి మీద అంటే ఎంత అక్కస్సు కనబడతా ఉందంటే నేను రాజకీయ పార్టీ పెట్టినటువంటిది నా కోసం కాదు జగన్ మోహన్ రెడ్డి గారిని పదవి నుంచి దించడానికి జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదా నుంచి ఆయన్ని తప్పించడానికి నేను రాజకీయ పార్టీ పెట్టాను తప్ప నేను రాజకీయంగా ఎదగడానికి గాని నేను రాజకీయంగా అధికారంలోకి రావడానికి గాని లేదా నా పార్టీలో 175 175 సీట్లు పోటీ చేయడానికి గాని ఎక్కడ కూడా ఆ లైనే లేదు అసలు ఆ రాజకీయ పార్టీకి ఆయన మాటల్లో ఎక్కడ కూడా లైనే కనబడట్లా ఆయన లైన్ అంతా కూడా ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆ లైన్ని ఆయన తాలూకు స్టేట్మెంట్ ఈయనేమో ఆగస్టు 15కేమో ఆయన వెళ్ళిపోతాడు డాడీ ఇక్కడికి వచ్చేస్తాడు మళ్ళీ ఇద్దరు ఒక దగ్గర ఉండరు మళ్ళీ ఎవరికి అనుమానం రాకూడదు రేపటి వరకు ఈయన ఇక్కడ ఉంటాడు రేపు ఆయన మంగళగిరి వెళ్ళిపోతాడు ఆయన మంగళగిరిలోనో లేకపోతే హైదరాబాద్ నుంచో ఆయన 15 ఇక్కడికి వచ్చేస్తాడు మళ్ళీ 15 రాత్రికి ఆయన వెళ్ళిపోతాడు మళ్ళీ 16 ఉదయం ఈయన దిగిపోతాడు ఎందుకు కలిసి తిరగవచ్చు కదా ఆ ర్యాలీ ఏదో విశాఖపట్నం బీచ్ రోడ్ లేదా ర్యాలీ పెట్టారట కదా డాడీ డాడీ సన్న ఇద్దరు కలిసి ఇద్దరు తిరగవచ్చు కదా ఈ రుషికొండ లేకపోతే ఈ ఇతరితర ప్రాంతాలన్నీ కూడా కలిసే తిరగవచ్చు కదా రేపు మా అనకాపల్లి విస్సన్నపేట కూడా ఏదో వస్తున్నారంట పోను అక్కడికి కూడా వెళ్ళి కలిసే తిరగవచ్చు కదా మీ తమ్ముడు నియోజకవర్గం పోటీ చేసి ఓడిపోయినటువంటి నియోజకవర్గం మంగళగిరిలో అక్కడ ఎయిమ్స్ నిర్మాణం జరుగుతూ ఉంది నిర్మాణం జరిగింది అక్కడ ఎయిమ్స్ నిర్మాణం జరిగినటువంటి ప్రాంతం ఏ ప్రాంతం కొండలు కాదు అవి ఆ ప్రాంతం అంతా కూడా కొండల మీద నిర్మించినటువంటి ఇన్స్టిట్యూట్ కాదా అది ఈ మధ్యకాలంలో మీ డాడీ ఏమో కరకట్టు నది ఒడ్డునేమో ఇల్లు కట్టుకుంటాడు దానికి ఏం మనం మాట్లాడం మీ డాడీ హాయంలో ఇష్టం వచ్చినటువంటి భూ అక్రమణలు భూదోపిడీలు జరిగిపోతాయి దానికి మాట్లాడం అనేక ప్రాంతాల్లో అనేక అక్రమాలు అనేక అన్యాయాలు అన్నీ జరుగుతూ ఉంటే ఏ రోజు ఆ ప్రభుత్వంలో మాట్లాడినటువంటి మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి సరే మోడీ గారు అంటే మీకు ఏదో భయం ఉండొచ్చు తప్పలేదు మరి డాడీ అంటే ఎందుకు భయం డాడీని చూసి ఎందుకు భయపడాలి ఇదే తెలుగుదేశం పార్టీ గతంలో అన్నయ్య చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు తన పార్టీకి సంబంధించినటువంటి తన వ్యక్తిగతంగా తనకు బాగా అత్యంత సన్నిహితులైనటువంటి కొంతమంది వ్యక్తుల్ని ప్రజారాజ్యంలో పార్టీలో కోవట్ల కింద పంపించి ప్రజారాజ్యం పార్టీని గబ్బు పట్టించినటువంటి